అమ్మ యాదవరాజు భార్య, యాదవరాజు భార్య అంటది అమ్మ. ఏడు కొండల వాడు బ్రాహ్మణ రూపంలో వచ్చారు, మన గోవుదానం చేయలేదు, ఇది చాలా పాపం అనుకని గోవు గోవును పట్టుకుని యాదవరాజు భార్య యాదవరాజును ఇద్దరు వెళ్ళి గోవి ఎందా గోవి ఎందా గోవి ఎందా గోవి ఎందా అనుకుని ఈ నామస్మరణం చేసుకుని అప్పుడు మెట్లు కదండి మెట్లుతో వెళ్ళిపోతే ఆ గోవి ఎందా గోవింద ఆ నామస్మరణే గోవిందా గోవిందా ఏడు కొండల వాడ వెంకటరామమూర్తి ఒడ్డుకాసులవాడ శ్రీనివాస గోవింద 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 గోవుదానం. అందుకే బ్రాహ్మణోత్మ బ్రహ్మవాకు బ్రహ్మవాకు బాలవాకు బ్రహ్మవాకు ఈ బాలవాకు బ్రహ్మవాకు ఒక్కటే. అమ్మో నీకు ఇది ఎలా తెలుసు అసలు? ఉండగా మూరేలగా ఎదిగి పొమ్మని. అమ్మో అమ్మో నీకు ఏం పేరు? నీ పేరు? నా పేరు శ్రీనివాస. శ్రీనివాస్ నేను ఓంశాంతికి వెళ్తాను సార్. ఓ గుణగణాలన్నీ కూడా ఎవరికైనా మొప్పుతాను. చెడు చూడకండి, చూడండి కానీ దాన్ని పట్టించుకోకండి, మంచిని ప్రోత్సహించండి. హరే కృష్ణ గోవింద హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. ఇప్పుడు దీన్ని కంటిన్యూ చేద్దాం, పోతూ నడుస్తూ ఉండు. అరే మళ్ళీ నాన్న జస్ట్ హోల్డ్ ఇట్. ఇప్పుడు అతను అమాయకుడు, సెక్యూరిటీ గార్డు. గోవింద అలా వచ్చింది అని వాళ్ళు చెప్పారు. అతను అలా చాలామంది అలా, కానీ శాస్త్రం ఏం చెప్పిందంటే గోవింద అంటే ఇంద్రియములకు ఆనందమునిచ్చేవాడు, గోవులకు ఆనందమునిచ్చేవాడు శాస్త్రము. ఇలా చాలా అర్థాలు ఉన్నాయి. గోవింద అంటే ఇంద్రియములకు ఆనందమును కలగజేయువాడు. మన ఆ పదం పలికితే మన ఇంద్రియాలు సంతోషిస్తాయి. గోవింద అందుకే అన్నమయ్య చాలా స్పష్టంగా చెప్పాడు, గోవింద గోవిందయని పలుకరే గోవిందయని పలుకరే. ఇప్పుడు అది తోడు ఆ అమాయకుడికి ఈ ఓం అశాంతి వాళ్ళు అంట. ఇంకా అశాంతి బ్యాచ్ మనం ఇప్పుడు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాం? మనం వెళ్ళాలి మళ్ళీ సాయంత్రం కార్యక్రమం. ఇంకా అందుకని ఇలాంటి వాళ్ళు ఎంతోమంది, అందుకని జ్ఞానం పంచిపెట్టకపోవడం ద్రోహం కాబట్టి మనం మాట్లాడాలి అంతే. హరే కృష్ణ గోవిందా.